జగన్ సర్కార్ దెబ్బకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అవుట్ అంటూ దమ్మున ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రికలు ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం దిగివచ్చింది. పదేళ్ల కంటే తక్కువ సర్వీస్ ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని ఉద్యోగులకు గుడ్ బై చెప్పేస్తోందన్న కథనానికి సీఎం జగన్ స్పందించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగిస్తూ అధికారులు ఆదేశాలు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏబిఎన్ కు ఉద్యోగ సంఘాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై జగన్ సర్కార్ కత్తెర వేయడం ప్రారంభించిందని, పదేళ్లలోపు ఒక్కరోజు సర్వీసు తక్కువ ఉన్నా వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించిందని ఏబిఎన్ వరుస కథనాలు ప్రసారం చేసింది. గుట్టు చప్పుడు కాకుండా దీనికి సంబంధించి కాన్ఫిడెన్షియల్ పేరుతో మెమోలను జారీ చేసిందని ఆధారాలతో సహా వెల్లడించింది. నవంబర్ 28వ తేదీన కొన్ని శాఖలకు ఈ ఉత్తర్వులు పంపగా ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఏపీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై జగన్ సర్కార్ ఇచ్చిన హామీకి భిన్నంగా వారిపై కత్తి కట్టింది. దీంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆందోళన ప్రారంభం కాగా, రాష్ట్ర వ్యాప్తంగా పదేళ్లలోపు సర్వీసు ఉన్న 2,40,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. దీంతో వారు దిక్కుతోచని స్థితిలోకి జారుకోవడంతో వారికి అండగా ఏబిఎన్, ఆంధ్రజ్యోతిలు నిలిచాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు యమపాసంలా మారిందని కథనాలు ప్రసారం చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ ఇబ్రహీంపట్నం విజయవాడ పేరుతో వచ్చిన మెమో ఉద్యోగుల్లో కలకలం సృష్టించడంతో పాటు ఏబిఎన్ వరుస కథనాలతో ప్రభుత్వం దిగివచ్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రభుత్వ సలహాదారు సత్యలో ప్రకటించారు. అలాగే మోర్ నంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేసి ఎంప్లాయ్మెంట్ విపరీతంగా జనరేట్ చేస్తున్నాం. గతంలో ఎప్పుడు లేనంతగా ఈ మూడేళ్లలోనే ఆల్మోస్ట్ 2,00,000 పైచులకు ఉద్యోగాలు. ఇప్పుడు మళ్ళీ పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. అవుట్ సోర్సింగ్ వాళ్ళు రెగ్యులర్ ప్యాటర్న్లో పోతుంది. ఎవ్రీథింగ్ స్ట్రీమ్ లైన్ అయింది. అలాంటప్పుడు అడ్డగోలుగా ఇచ్చేసే ఆలోచన కూడా రాదు ప్రభుత్వానికి. అది ఎక్కడో డిపార్ట్మెంట్ కింద ఎక్కడో ఇచ్చేసినట్టున్నారు. అది సీఎం గారి దృష్టికి రాగానే చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, అటెండర్లు వంటి చిరుద్యోగులను తొలగించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 10 సంవత్సరాలు పూర్తి కాని వారిని తక్షణమే సర్వీస్ నుంచి నిలిపివేయాలని ఆదేశిస్తూ కొన్ని శాఖల్లో మెమోలు ఇచ్చింది. ఈ మేరకు ఆయా శాఖల్లోని జేడీడబ్ల్యూఏఎస్, పిఏఓఎస్, ఏపీఏఓఎస్లు వెంటనే ఈ ఆదేశాలు అమలు చేయాలని తెలిపింది. దీంతో ఆయా ఉద్యోగ సంఘాలు ఏబిఎన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాయి. తక్షణమే మళ్ళీ విధుల్లోకి చేర్చుకోవాలని మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరిని తొలగించొద్దని ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. దీనికి చొరవ చూపించిన సజ్జల రామకృష్ణ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు ఉద్యోగ సంఘ నాయకులకి, మీడియా మిత్రులకి, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఛానల్ వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ధైర్యంగా ఉండాలని, ఇటువంటి పునరావృతం కాకోకుండా చూసుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. ఇదిలా ఉంటే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక అవుట్సోర్సింగ్ ఉద్యోగులనందరినీ ఏజెన్సీల నుండి కాకుండా ఆప్కోస్ పేరుతో ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చింది. ఆప్కోస్ ద్వారా రాష్ట్ర రాజధానితో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా నియామకాలు చేసింది. దీంతో ఒకే వ్యవస్థ కింద తామంతా రావడంతో ఇలా నియమితులైన వారు తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని ఆశించారు. అయితే జగన్ సర్కార్ వారిని నిండా ముంచే ఉత్తర్వులు ఇవ్వటంతో వారు రగిలిపోయారు. అటు కేవలం 16,000 నుంచి 23,000 లోపు అత్యంత స్వల్ప జీతాలు అందుకుంటున్న వీరు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వీరిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన వారే ఉండటంతో ఈ విషయంపై ఒప్పందడంతో ఏబిఎన్ రంగంలోకి దిగి వారి పక్షాన నిలిచింది. జగన్ సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేసింది. దీంతో వారంతా ఏబిఎన్, ఆంధ్రజ్యోతిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.